మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి దేవాది దేవుడు మిమ్మల్ని దీవించలాగిన ప్రతి ప్రోగ్రాంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ యొక్క వాక్య ధ్యానాలలో మీ యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై మా ప్రియులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. తప్పనిసరిగా ఈ పరిచర్య పాలుభాగస్థులై మీ వంతు సహకారాన్ని అందించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘమల్లె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించనుగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని పాడు చేసేటువంటి 7 మహాపాపాల గురించి మనం ఈ దినం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మానవులను పాడు చేసేటువంటి 7 మహాపాపాలు లేక మానవులను పాడు చేసే 7 సులువుగా చిక్కులు పెట్టే 7 పాపాలు అని కూడా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. మానవుడు ఎందుకు అర్థం లేకపోతున్నాడు, ఎందుకు దీవించబడలేకపోతున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు అని అంటే, ఈ 7 పాపాలలో ఏదో ఒకటి నిన్ను వెంబడించడం ద్వారా, దేనికో ఒక దానికి నువ్వు బానిస అవ్వటం ద్వారా అందులో నుండి నువ్వు బయటికి రాలేకనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. అందుకోసం అని చెప్పి దేవాది దేవుడు ఈ సమయం అందు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రపంచంలో మరి శాస్త్రవేత్తలైనటువంటి వారు మరి క్షుణ్ణంగా పరిశీలన చేసినారు. అంతేకాదు మరి అనేక మంది పరిశోధకులు మరి పరిశీలన చేసిన తర్వాత వారు గుర్తించినటువంటి 7 మహాపాపములు, భయంకరమైనటువంటి 7 మహాపాపాలు ఉన్నాయి. ఒకటి మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మరి గర్వము. సామెతల గ్రంథకర్త 16వ అధ్యాయం 18వ వచనంలో రాస్తాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని. గర్వం అనేటువంటిది మహాపాపం అని బైబిల్ బోధిస్తూ ఉంది. మరి సృష్టి మర్మంలో మనం చూస్తూ ఉంటాం. ఆది మానవులైనటువంటి వారిని దేవుడు సృజించాడు. మరి వారి కొరకు ఈ సువిశాలమైన సృష్టిని, సుందర సృష్టిని చేశాడు ఆయన. మరి అయితే అపవాది ఈ సృష్టిని నాశనం చేశాడని. మరి అపవాదికి మరొక పేరు ఏంటంటే లూసిఫర్. వాడు పడిపోవడానికి కారణం ఏంటంటే గర్వం అనేటువంటి పాపం అతను నిలబడి చేసింది. దేవునికి వ్యతిరేకంగా వాడు మరి రకరకాలైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారానే సభాపర్వతం మీద నేను కూర్చుందును, దేవుని యొక్క సింహాసనముకు ఎదురుగా నేను సింహాసనమును కట్టుదును అనుకున్నాడు. మనసులో గర్వించాడు. అందువలన గర్వం ద్వారా లూసిఫర్ దేవుని దగ్గర నుంచి పడిపోయాడు, లేక పతనమయ్యాడు. కాబట్టి గర్వం అనేటువంటి పాపం దేవుని బిడ్డల్లో ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం తగ్గించుకునేటువంటి వారంగా, దేని మనసు కలిగిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డలని చెప్పుకున్న చాలామందిని మనం చూస్తాం. దైవ సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ దైవ లక్షణం అనేటువంటిది మనం చూడలేకపోతూ ఉన్నాం. గర్విష్ఠులు ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటున్నాం. యవనస్థులైనటువంటి వారు ముఖ్యంగా గర్వం, రకరకాలైనటువంటి గర్వం వారిని ఏలుబడి చేస్తూ ఉంటుంది. కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది మతాన్ని బట్టి గౌరవిస్తారు, కొంతమంది అందాన్ని బట్టి గౌరవిస్తారు, కొంతమంది చదువును బట్టి గౌరవిస్తారు. మరి ఇదిగో రకరకాలంగా గర్విస్తూ ఉంటారు. ఏంటి గర్వం, దేనికి నీ గర్వం అని దేవుని వాక్యం మీను బోధిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఏది నీది కాదు ఈ లోకంలో, అందము మోసము సౌందర్యం వ్యర్థమని బైబిల్ బోధిస్తూ ఉంది. ఏది కూడా శాశ్వతమైనది ఏది కూడా లేదు. కల్పన చావ్లా అనేటువంటి ఒక ఆమె మరి చాలా బాగా చదివింది, భారతీయురాలు, అమెరికా దేశంలో నాసా సంస్థ వారి యొక్క టీంలో ఆమె స్పేస్లోకి వెళ్ళింది, చంద్రమండలానికి వెళ్ళింది. మరి ఆమె చంద్రమండలం నుంచి మరి భారత మహిళ, తొలి మహిళగా సంతోషంతో ఆనందంతో తిరిగి వస్తూ ఉంది. కొన్ని నిమిషాలలో ఆమె దిగబోతూ ఉంది. మరి దిగుతున్నటువంటి విమానం అది ఫెయిల్ అయిపోయింది, మొక్కలు చెక్కలైపోయి ఆమె బాడీ ఎక్కడ పడిందో కూడా తెలియలేదు. మనం టీవీలో చూసాం, వీక్షించాం. మరి దేవుని కృపలైందే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ధనికుడు అయినా, ఎంత గొప్పవాడు అయినా, దేవుని యందు మరి మనం తగ్గింపు జీవితం లేకపోతే,
దీనత్వం లేకపోతే దేవుని యందు భయభక్తులు లేకపోతే ఎన్ని ఉన్నా కూడా మరి ఈ క్షేమం అనేది నీ చేతుల్లో లేదనే విషయాన్ని ఈ రోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మరి గర్వం ద్వారానే లూసిఫర్ పడిపోయాడు దేవుని దగ్గర నుంచి పరలోకములో నుండి త్రొయ్యబడ్డాడు భూమి మీద సాతానుడిగా తిరుగులాడుతూ ఉన్నాడు ఆకాశ మండలంలో వాడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఈ కారణం ఏమిటి అంటే గర్వం అదేవిధంగా రెండవదిగా మీరు చూస్తే నెబుకద్నెజర్ అనే రాజు మరి రాజ్యం నాది నేను గొప్పవాడిని నాకు తెలివితేటలోనే అనుకున్నాడు గర్విష్ఠుడైనటువంటి నెబుకద్నెజర్ని దేవుడు గద్దెదించాడు దేవుడే లేడు నేనే దేవుడిని ప్రజలకు అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే దేవుడు వారిని గద్దెదించుతాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నెబుకద్నెజర్ గద్దెదించాడు అంతేకాదు ప్రజలే అతన్ని అడవిలోకి మరి అతన్ని పంపించేశారు అడవిలో మరి 3.5 సంవత్సరాలు గడ్డిమేశాడు అతని గర్వం పోవడానికి మరి తినడానికి కూడా ఏమీ లేదు గడ్డిమేసిన తర్వాత అతను నేర్చుకున్నాడు ఏంటంటే మానవులైనటువంటి వారు మానవుల ఎడల ఎలాంటి జాలి చూపించాలి ఎలాంటి ప్రేమ ఉంటుంది మానవుల మధ్య చూసి చివరికి మరి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకున్నాడు మరలా దేవుడు అతన్ని తిరిగి ఏ ప్రజలైతే త్రోసివేశారో తిరిగి ఆ ప్రజలే అతను వెనుకున్నారు కారణం ఏంటంటే నెబుకద్నెజరు మరి గద్దె దిగడానికి కారణం అడవికి తరిమివేయబడ్డానికి కారణం ఏంటంటే గర్వం గర్వం అనే పాపము అతన్ని ఏలుబడి చేసింది ప్రియులారా అదేవిధంగా మూడవదిగా మనం చూస్తే ఉజ్జియా అనే రాజును మనం చూస్తాం మరి ఉజ్జియా అనే రాజు దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకులు చేయవలసిన పని చేశాడు అక్కడ ఉన్నటువంటి యాజకులు ఎదుర్కొన్నారు ఉజ్జియా ఇదిగో రాజు వేరు యాజకుడు వేరు కాబట్టి ఇది నువ్వు చేయవలసిన పని కాదు యాజకులు చేయవలసిన పని ఇది అని చెప్పి చెప్పారు కానీ అతను రౌద్రుడై వారి మీద ధూపము ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపం పట్టుకుని ధూపం వేస్తుండగానే నొసట కుష్ఠ రోగం పుట్టినని బైబిల్ బోధిస్తూ ఉంది కుష్ఠ రోగం వచ్చిన వాడు ఆ దినాల్లో సమాజంలో ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు ఊరు బయట ఎక్కడో మొత్తం మీద ఒక చిన్న మంచం వేస్తారు అక్కడ ప్లేట్ పెడతారు గ్లాస్ పెడతారు భోజనం అక్కడ ఎడంగా ఉండేస్తారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి మరి దేవుడు అంటే ఏంటో భయం ఉంటుంది ఈ దినాల్లో మనుషులైనటువంటి వారికి విశ్వాసులైనటువంటి వారు సావకులైనటువంటి వారు మరి దైవ భయం అనేటువంటిది మనం ఈ దినాల్లో చాలామంది చూడలేకపోతున్నాం ఏదో రకరకాలైనటువంటి మార్గాలు గుండా వస్తూ ఉన్నారు రకరకాలైన రీతిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి దేవుని యొక్క వాక్యానికి లోబడలేనటువంటి పరిస్థితి ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారి జీవితాల్లో గర్వం అనేటువంటి పాపం ఏలుబడి చేయదు కాబట్టి ప్రియులరా ఉజ్జియా తన బ్రతికాలమంతా కూడా వేరొక గృహంలో నివాసం చేయాల్సి వచ్చింది దేవుని మందిరానికి దూరస్థుడైపోయాడు తన కుటుంబానికి దూరస్థుడైపోయాడు తన భార్య పిల్లలకు దూరస్థుడైపోయాడు తన బంధువులకు దూరస్థుడైపోయాడు సమాజానికి దూరస్థుడైపోయాడు కారణం ఏంటో తెలుసా దేవుడు అతన్ని మొత్తినందున తన బ్రతుకు కాలంలో ఎన్నడు దేవుని మందిరమునకు రాలేకపోయానని చివరిగా అతను చనిపోయాడు కాబట్టి ప్రియులారా మరి ఏమిటి కారణం ఉజ్జియా ఆ విధంగా చనిపోవడానికి కారణం ఏమిటి అతను చేసిన గొప్ప తప్పిదం ఏమిటి మహాపాపం ఏమిటి అని అంటే బైబిల్ తెలియజేస్తుంది అతను గర్విష్ఠుడు ఆయన స్థిరపడిన తర్వాత అతడు గర్వించి చెడిపోయినని బైబిల్ బోధిస్తాం అతను గర్వించక ముందు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాలు అతనికి చేశాడు కానీ అతను గర్వించి చెడిపోయాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ నువ్వు దేనిని బట్టి అయినా గర్విస్తూ ఉన్నాము నువ్వు దేన్ని బట్టి గర్విస్తావో దేన్ని బట్టి అతిశయిస్తావో అది నీకు దూరం అయిపోతూ ఉంటుంది నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావేమో జాగ్రత్త దేవుని బిడ్డలారా చాలాసార్లు మన పిల్లలను బట్టి మనం గర్విస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా వాళ్ళు కొన్నిసార్లు మన మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు మనం దేన్ని బట్టి కూడా గర్వించడానికి వీల్లేదు ఎందుకంటే మనం కలిగి ఉన్నది ఏది దేవుడు లేకుండా కలిగి ఉండలేదు పిల్లలు దేవుడిచ్చిన వారు ఉద్యోగం దేవుడిచ్చింది పని దేవుడిచ్చింది ఆరోగ్యం దేవుడిచ్చింది సంఘం దేవుడిచ్చింది దైవజన దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు భూలోకంలో దేన్ని బట్టి కూడా గర్విష్ఠులుగా బ్రతకడానికి వీల్లేదు దేవుని వాక్యం చెప్తుంది గర్విష్ఠుడా నేను నీకు విరోధినని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరులరా గర్వం అనేటువంటిది మహాపాపం అందుచేత ప్రపంచంలో అనేక మంది రాజులు కూలిపోవడానికి ప్రపంచ చరిత్రలో అనేక మంది మహారాణులు మరి నశించిపోవడానికి కారణం ఏంటంటే గర్వమే ఫ్రౌడ్
కాబట్టి దేవుని బట్టి మనం గర్విస్తూ ఉన్నాం అని అంటే ఈ లోకంలో అతిశయించడానికి గర్వించడానికి మానవంలో ఏది లేదు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు చాలా తేట తెల్లంగా మనతో మాట్లాడుతూ ఉంది. రెండవదిగా మనం చూస్తే ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపములలో లేక మానవుని పాడు చేసే ఏడు మహాపాపాలలో మొదటిది గర్వమైతే రెండవది ఏంటంటే కోపం, యాంగ్రీ. ఈ కోపాన్ని గురించి బైబిల్ అలా చెప్పింది. దైవ గ్రంథాలు మీరు చూస్తే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా తేటగా మనం గమనించినట్లయితే మనం అర్థం చేసుకోగలం. ఇల్లరా 37వ అధ్యాయం దైవ గ్రంథంలో నుండి 37వ అధ్యాయం 8వ వచనంలో కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణమగును. చూడండి, మరి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము అని మనం చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, నీవు బలిపీఠం దగ్గర నీవు బలి అర్పిస్తున్నప్పుడు ఒకవేళ విరోధ భావం అనేది ఏ సహోదరుడి మీదైనా మరి నీకు గుర్తొచ్చినట్లయితే ఆ మొదట బలిపీఠం దగ్గరే బలి వదిలేసేసి మొదట వెళ్ళి అతనితో సమాధాన పడమని చెప్పారు. సమాధాన పడి మరలా వచ్చి ఆ బలిని అర్పించమని చెప్పారు. మొక్కుబడిని మనం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవుని బిడ్డలారా, అనేక సార్లు ఈ కోపం అనేటువంటిది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. బైబిల్ ఇలా రాయబడింది, భక్తిహీనుల యొక్క అంతరంగంలో కోపము సుఖనివాసం చేస్తుంది అంటాడు. ఎవరు భక్తిహీనులు అని అంటే అనేక సార్లు భక్తి కలిగిన వారే భక్తిహీనులుగా మారిపోతూ ఉంటారు. వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, పిల్లల మాట వినిపోవడాన్ని బట్టి కానీ, అప్పులు బాధలో ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంలో ఉన్నప్పుడు కానీ, హాస్పిటల్ పాలైనప్పుడు కానీ, కుటుంబంలో తగాదాలు వచ్చినప్పుడు కానీ వీరు భక్తిహీనులుగా మారిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది భక్తిహీనుల యొక్క అంతరంగంలో కోపము ఏం చేస్తుందంటే సుఖ నివాసం చేస్తుందట. బైబిల్లో ఉంది క్రోధము అని అంటాడు. కోపం వేరు, క్రోధం వేరండి. కోపం అంటే అప్పుడప్పుడు వచ్చేది, క్రోధం అంటే మనసులో దాచుకునేది. దేవుని బిడ్డలంగా మనం సహజంగా ఎవరి మీద కోపడితే సాయంకాలం 24 గంటల్లోనే యేసుప్రభు చెప్పారు, వెళ్ళి మరి సమాధాన పడమని చెప్పారు. లేకపోతే అది పాపంగా మారుతుందని కూడా ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ కోపం అనేది చాలా భయంకరమైనటువంటిది. ఒక సహోదరుడు తాను వేరే ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. మరి తన స్నేహితుడు చెప్పాడు, నేను పలానా ప్రాంతంలో నేను మరి ఒక ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను, కాబట్టి నువ్వు అవకాశం ఇవ్వమని చెప్పాడు. చెప్తే అతను అన్నాడు, నేను వేరే ప్రాంతంలో ఉంటున్నాను, నా కుటుంబం అయితే మరి ఇదిగో మరి వేరే చోటు ఉంటుంది, నేను చెప్తాను నా కుటుంబ నా పిల్లలకు, మా దగ్గరలో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ ఇస్తారు, అక్కడుండి నీవు ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు. సొంత స్నేహితుడిని, తన భార్య పిల్లలు, పిల్లలు చిన్నవాళ్ళు, భార్య పిల్లలకు చెప్పినప్పుడు వారు సంతోషంగా అంగీకరించారు. మరి వారు బెంగళూరులో ఉంటుండగా జరిగిన సంఘటన ఏంటంటే, కొంతకాలానికి ఇదిగో ఇతను దుబాయ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి ఇదిగో ఈ ఇంటి దగ్గర బయట ఉన్నటువంటి రూమ్లో ఉంటున్న ఈ వ్యక్తి నిదానంగా గృహంలోకి వచ్చాడు. గృహంలో ఉంటూ ఉండగా వాళ్ళకి ఏవో మంచి పనులు చేస్తూ వారిని మంచిగా నమ్మించాడు. చివరికి తన భార్యతో అక్రమ సంబంధం అనేది ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి దుబాయ్ నుంచి వచ్చినటువంటి స్నేహితుడికి ఎదురైన చేదు అనుభవం ఏంటంటే, ఇదిగో వీరిద్దరు అక్రమంగా జీవించడం అనేది చూశాడు. సో ఇద్దరిని కూడా అక్కడే చంపేశాడు. స్నేహితుడని నమ్మి కుటుంబంలో ఒక ఆశ్రయిస్తే అతడు తన కుటుంబాన్ని, తన సొంత కుటుంబాన్ని పాడు చేశాడు. ఇది నాలో స్నేహితులైన వారిని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని రోజుల్లో మనం నివసిస్తున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు అవకాశం ఇవ్వటం ద్వారానే మరి అపవాదం అనేటువంటి వాడు రకరకాలుగా కుటుంబాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇది నాలో చూడండి కోపము. అందుకే భర్తకు పుట్టు రౌద్రము గొప్పది అంటాడు సొలొమోను రాస్తూ. భర్తకు పుట్టు రోషము రౌద్రము గలది అని చెప్తాడు. కాబట్టి ఈ దినాలలో పిల్లలైనటువంటి వారిని తల్లిదండ్రులు కోప్పడినప్పుడు, మరి ఒక సహోదరుడు తన 10th క్లాస్ తప్పాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కోప్పడితే వాడు వెళ్ళి పుల్లేరులో దూకి చచ్చిపోయాడు. ఎంత భయంకరం.
దేవుని బిడ్డలారా, ఈ కోపం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి మానవ జీవితంలో. భార్య అని తిట్టాడు, ఎప్పుడు సెల్ ఫోన్ తీసుకుంటామంటావు, ఎప్పుడు కూడా వాట్సాప్లు అంటావు, ఏంటి నీకు ఈ పిచ్చి అని ఆమెను కొట్టాడు. అదిగో నన్ను అవమానిస్తావని ఆమె ఫ్యాన్ కుర్రేసుకుని చచ్చిపోయింది ఒక ఆమె. తన భర్త తిట్టే అధికారం లేదా, ఏమండి అదిరించే అధికారం లేదా అని అంటే, మరి ఇదిగో ఇది నాలో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా తన భార్య తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి పుట్టింటికి మరొక భర్త ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కాబట్టి అంతటి కారణం ఏమిటి అంటే అర్థం చేసుకోలేకపోవడం, అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకపోవడం. దేవుని బిడ్డలారా, కోపం. కాబట్టి ఈ కోపము క్రోధము, ఈ కోపము క్రోధం వెనకనే అపవాది ఉంటాడు. ఎందుకంటే అపవాదికి మరణదూత అని ఒక పేరుంది. అందుకే ఎక్కడ చూసినా దేశానికి దేశానికి మధ్య తగాదాలు, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య తగాదాలు సృష్టించి మానవులను రెచ్చగొట్టి తద్వారా అనేక మంది నరకాన్ని తీసుకుని వెళ్ళాలనేదే వాడి యొక్క ఉద్దేశం. అందుకే బైబిల్ అలా చెప్పింది, పాతాళము నోరు తెరుచుకొని అనేక మందిని మృంగాలి అని కోరుకుంటుందట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీకు బోధిస్తూ ఉంది ఏంటంటే, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. 37 కీర్తన గ్రంథం 37:1 వచ్చిన ఇలా అంటున్నాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మచ్చర పడకము అంటున్నాడు. చెడ్డవారిని చూసినప్పుడు నేను మంచిగా ఉంటున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకే ఈ బాధలు రావాలా, నాకే ఈ కష్టాలు రావాలా, నాకే ఈ ఆర్థికమైన ఇబ్బందులు రావాలా, నాకే అప్పులు, నేనే అప్పులు పోలవ్వాలా అని నువ్వు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడద్దని చెప్తా ఉన్నాడు. దుష్కార్యములు చేసేవాళ్ళు, దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు, అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఆ దుష్కార్యములు చేసేవారిని చూసి నీవు మచ్చర పడద్దు అని చెప్తున్నాడు. అది కీడుకే కారణం అని కూడా చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నీకు శ్రమలు వచ్చినాయా, కష్టం వచ్చిందా, ఇబ్బందులు వచ్చినాయా, ఎందుకు వస్తున్నాయి, ఏమిటి అని నీ ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మరి ఇదిగో ఈ మహాపాపములలో మూడవది ఏంటంటే అసూయ, జలసి. అసూయ అనేటువంటిది లోకంలో అనేక సార్లు మనం గమనిస్తూ ఉంటాం. చాలామంది జీవితాల్లో అసూయ, పక్కవారు బాగుంటే అసూయ, పక్కవారు కనుక మంచి మరి కారు కొంటే అసూయ, రాయల్ ఎన్ఫీల్డ్ కొంటే అసూయ, మంచి కొత్త బైక్ కొంటే అసూయ అడుగుతారు కదా, నువ్వు కూడా కొన్నావా అని అడుగుతారు. లేకపోతే మా పిల్లలతో వేసి తిరుగుతున్నావు అని అడుగుతారు. ఏంటండి మంచి బట్టలు వేసుకుంటే అసూయ, మంచిగా బ్రతికితే అసూయ, మంచి ఇల్లు కట్టుకుంటే అసూయ. అసూయ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అసూయ రావని అసూయమ్మని ఎక్కడ ఉన్నారా? లేరు. అసూయ ఎక్కడి నుంచి వచ్చిందండి? హృదయంలో నుంచే వచ్చింది ఇది. కాబట్టి ప్రియులారా, అసూయ అంట చాలిచాలని దుప్పటి లాంటిదట. కాళ్ళు కప్పుకుంటే మొహం కనపడుతుంది, మొహం కప్పుకుంటే కాలు. ఈ అసూయగా ఉండేవాళ్ళ ఫేస్లోనే, ఫేస్ రీడింగ్ అని ఉంటుంది కదా, వాళ్ళ మొహంలోనే మనకు అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఈ అసూయ అనేటువంటిది దైవగ్రంథంలో చూస్తే యోగ గ్రంథం 5:2 అంటున్నాడు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అంటున్నాడు. బుద్ధి లేనివారు చాలామంది కూడా బుద్ధి లేనటువంటి వారుగా ఉంటారు. వీరంటే అసూయ వలన చచ్చిపోతారట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి అసూయ పడి 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 అది ఎక్కువైపోయి వాళ్ళ మరణానికి కారణమవుతుందంట. బైబిల్ గ్రంథంలో కయ్యను హేబెల్ మీద అసూయ చూపించాడు, తర్వాత యోసేపు పై అన్నదమ్ములు యోసేపు మీద వాళ్ళు అసూయపడ్డారు, తర్వాత హామాను మర్దకాయ మీద అసూయపడ్డాడు. ఈ విధంగా అనేక మందిని మనం చూపించవచ్చు. ఈ అసూయ అనేటువంటిది మహాపాపం అంటున్నాడు. ఈ అసూయలో నుంచే క్యాన్సర్ అనేటువంటి పుండు కూడా పుడుతుందని మరి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఈ కోపంలో నుంచి ధర్మిళ్ళ ఈ యొక్క గర్వంలో నుంచి అసూయలో నుంచి రకరకాలైన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ అనేటువంటిది కూడా తయారవుతుంది. ఈ పుండు ఎప్పుడైతే బదలవుతుందో మనిషి చనిపోతాడని డాక్టర్లు చెప్తా ఉన్నారు. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది అసూయని విడిచిపెట్టాలి, అంతేకాదు కోపాన్ని విడిచిపెట్టాలి. నాలుగవదిగా మనం చూస్తే వ్యభిచార, అడల్టరీ. మరి వివాహం కాకముందు మరి పాపంలో జీవిస్తే దాన్ని జారత్వం అని చెప్పారు. వివాహం అయిన తర్వాత పాపంలో బ్రతికితే వారిని వ్యభిచారులని పిలుస్తారు. ఈ సమాజం ఒప్పుకోదు. ఎక్కడో లేనిపోయినటువంటి నాగరికతను తీసుకొచ్చి భారతదేశంలో పెట్టడానికి
ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి అధికారం లక్కులే. ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, ఈ దేశంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క మతానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క సంఘం స్థాపించేటప్పుడే నైతిక విలువలు అనేటువంటివి, మరి సామాజిక విలువలు అనేటువంటివి, మరి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా ఇష్టం, నేను జీవిస్తానికి అంటాను, కుదరదు ఇక్కడ. మరి కాబట్టి దేవుని పిల్లలారా, మీరు గమనిస్తే దైవగ్రంథం బోధిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 6:23 చెప్తా ఉన్నాడు, దేవుడే మరి వారిని చేయరాని కార్యములు చేయడానికి అప్పగించాడని. రోమపత్రికలో మీరు గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ విషయాలు. అక్కడ అన్ని జనాంగంగా ఉన్నటువంటి ఆ ప్రజలను బలపరచడానికి అనేకమైన విషయాలు ఆయన బోధిస్తూ అంటాడు. 6:23 మీరు చూస్తే, ఏలే అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని చెప్తాడు. మీరు గమనించినట్లయితే ప్రియులరా, దైవ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే రోమ పత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు అని. చూడండి దేవుని బిడ్డలారు, వారు చేయరాని కార్యములు చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమిటండి అంటే, దేవుడే వారిని భ్రష్ట మనసు చేతికి అప్పగించాడట. భ్రష్టులు అయిపోయారు, అపవాది చేతికి అప్పగించినాడని చదువుకుంటూ ఉన్నాం. మరి మీరు గమనించినట్లయితే లోకంలో రకరకాలైన విషయాలను గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు. 27 మీరు చూస్తే, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. కాబట్టి వ్యభిచారం అనేటువంటి దానివల్ల ఈ దినాలలో మరి సమస్తలైనటువంటివి, మరి స్త్రీలైనటువంటి వారిని ఎర్రగా వేసి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలలో వాళ్ళని ఉపయోగించుకోవటం ద్వారా రకరకాలుగా మరి స్త్రీ యొక్క, స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని మరి వారు తగ్గించి వారిని డబ్బులు ఆశ చూపించి రకరకాలుగా మరి వారిని వాడుకుంటున్న ఆట వస్తువులాగా, ఆట బొమ్మలాగా వాడుకుంటున్న వారిని మనం చూస్తున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా, ఇన్ని మతాలు వచ్చిన తర్వాత కూడా, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు అరికట్టలేకపోతూ ఉన్నారు అని అంటే, దానినే ఒక వృత్తిగా చేసుకునేటువంటి వారు పూర్వకాలం. దాని నుంచి విడుదల పొందినప్పుడు కూడా పాపం అనేటువంటిది మానవంలో ఏలుబడి చేస్తూ ఉంది. దాన్ని ఆస్కారంగా చేసుకుని వారి జీవితాలను, వారికి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, వారికి పుట్టేటువంటి పిల్లలు ఎవరికి పుట్టారో తెలియకుండా ఇష్టానుసారంగా ప్రపంచ దేశాలలో భయంకరమైనటువంటి అడల్టరీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పింది, నీతిని గురించి మాట్లాడింది, యథార్థతను గురించి మాట్లాడింది. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్పారు, అనేక సంస్థలు వస్తున్నాయి, అనేక మంది ప్రవక్తలు వస్తున్నారు, అద్భుత కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, టీవీ స్పీకర్లు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ పాపం నుండి విడుదల పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఎంతమంది మారుతున్నారు, యథార్థవంతులుగా ఎంతమంది జీవించగలుగుతున్నారు? పరిశుద్ధుల లెక్కలోనికి పరిశుద్ధులు పెరగటం లేదు, నీతిమంతులు పెరగటం లేదు అని చెప్పాడు ఆయన. నా దేశంలో గొప్ప సువార్థికులు ఉన్నారు, కానీ ఇదిగో ఈ యొక్క జారత్వం అనేటువంటి పాపం నుంచి మాత్రం విడుదల పొందలేకపోతూ ఉన్నారు. కాంట్రాక్ట్ మ్యారేజ్ల ద్వారా, భయంకరమైనటువంటి డైవర్సీల ద్వారా అనేక మంది కుటుంబాలు విడిపోయారు అని ఆయన అనేక సార్లు ఉద్ఘటించాడు. ప్రపంచంలో అంతర్జాతీయ సేవకుడైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు మాట్లాడుతూ, దేవుళ్ళ చెట్లలో చేమల్లో సుఖాలు లేకుండా కాలినడకన గుట్లలో కొండల్లో అడవుల్లో నివసిస్తున్న నా భారతీయులంటే నేను ఎంత వారిని అభినందిస్తున్నానని కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఘనమైన సేవను వారు జరిగించుకుంటూ వస్తున్నారని అభినందించాడు. కాబట్టి ఈరోజు మహాపాపములలో 4వదిగా మీరు చూసినప్పుడు వ్యభిచారం అనేటువంటిది, 2వదిగా మనం చూస్తే దీనిని ఆధ్యాత్మికమైన వ్యభిచారంగా పోల్చాడు ఆధ్యాత్మిక స్థితిని గురించి. కాబట్టి ప్రభురందు ప్రియులారు, ఆ విధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. 5వ విషయానికి వస్తే తిండిపోతాను, ఓవర్ ఈటింగ్. చాలాసార్లు మరి రకరకాలైనటువంటి ఒబిసిటీ వ్యాధి రావడానికి, మరి అనేక మంది లావు అయిపోవడానికి కారణం ఏంటంటే ఓవర్ ఈటింగ్ అనమాట. ఓవర్ వెయిట్ పెరిగిపోవడానికి కారణం ఏంటి, తిండిపోతాను. సామెతల గ్రంథకర్త రాస్తాడు 23:1, నువ్వు తిండిపోతావని ఎడల నీ గొంతుకు కత్తి అడ్డం పెట్టుకోమన్నాడు. ఎదుటివాని మేలు ఓర్వలేని వాడితో కలిసి నువ్వు భోజనానికి వెళ్ళొద్దు, భోజనం చేయొద్దని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తిండిపోతాను అనేటువంటిది మనం చూస్తాం.
మరి అదే విధంగా లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో ఒకడు మరి బాగా తిన్నాడు, మరి నా ప్రాణమ తినుము త్రాగుము సిక్కించమన్నాడు, ఆ రాత్రే చనిపోయాడు. ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారని ప్రభు చెప్పారు. దేవుని స్వరం వినేటువంటి పరిస్థితి అతనికి లేదు, మరి అతను ఆ విధంగా చనిపోయాడు. మరి ఆరవదిగా మనం చూసినప్పుడు సోమరితనం, లేజినెస్, మరి బద్ధకము, పని లేక జాబ్ అంటే అయిష్టత, సోమరితనము, అశ్రద్ధ, మందమతితనము, మందత్వం, ఇవన్నీ కూడా కలబోసి సోమరితనానికి, లేజినెస్కి పర్యాయ పదాలు. సోమరి గురించి బైబిల్ అలా చెప్పింది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో, 21వ అధ్యాయం 25వ వచనం, సోమరి చేముల ఎద్దకెళ్ళి నువ్వు బుద్ధి తెచ్చుకో, వాటి మీద పై విచారణకర్త లేకపోయినా సరే కష్టపడి పని చేస్తాయి అని చెప్పాడు. దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న పనిలో, వ్యాపారంలో చేస్తున్న చిన్న చిన్న పనిలో, కూలి పనిలో దేనిలోనైనా నమ్మకంగా దేవుని కొరకు జీవించు. అన్నిట్లో దేవునికి దశం భాగమే, అన్నిట్లో దేవునికి ఫలమేమో, నీ ఉద్యోగంలో దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. దాని బిళ్ళరా, డబల్ రెండంతల ఆశీర్వాదాన్ని దేవుని నీకు పోతాం అన్నాడు. సోమరుగా ఉంటుంది దేవుని చిత్తం కాదు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని చెప్పారు. పురుషులైనా స్త్రీలైనా చురుగ్గా, యాక్టివ్గా దేవుని పనిలో, సభల్లో, మీటింగుల్లో, కార్యక్రమాల్లో సులువుగా, మరి చురుకుగా ప్రయాణం చేయడానికి, ముందుకెళ్ళడానికి ప్రభుని సహాయం చేస్తారు. ఇక ఏడవదిగా చివరిగా ధనాపేక్ష, ద లస్ట్ ఆఫ్ మనీ, డబ్బు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, ఇదిగో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, వారి ఉరి వల్ల చేస్తారని చెప్పాడు. రకరకాలైన హానికరమైన వాటిల్లో వారు చిక్కుకుంటారని చెప్పాడు. మరి ఈ లోక సంబంధం వ్యాపారాలు చేయొద్దని చెప్పాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాల్లో ద్రవ్యము చేత మానవుడు తృప్తి పొందడని చెప్పాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. మరి ఇదిగో మరి ధనం అన్నిటికీ అక్కడికి వస్తుంది వాస్తవమే, కానీ దేవుడి కంటే ఎక్కువగా డబ్బుని, దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని, దేవుడి కంటే ఎక్కువగా వాక్యానికంటే ఎక్కువగా ప్రార్థన కంటే ఎక్కువగా నీవు ధన అపేక్ష కలిగి ఉంటే, ధనం ఎడల ఆ ఉద్దేశం అపేక్షం కలిగి ఉంటే సమస్త కీడులకు నీకు మూలం, నీకు వచ్చే ప్రతి కీడుకి మూలం అదే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏడు మహాపాపాలు మానవుని ప్రపంచవ్యాప్తంగా పాడు చేస్తున్నాయి. ఈ సులువుగా చిక్కుపెట్టి పాపాలు ఇవే, వీటిలో నుంచి దేవుడు నిన్ను విడుదల చేయనుగాక. ఆమె తరలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, కూడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా ఈ ఏడు మహాపాపాలు చిక్కుకున్నారో వాటి నుంచి విడుదల దయచేయండి. వారి కుటుంబాలకు విడుదల, విముక్తి, ఆశీర్వాదం దయచేయండి. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మన యేసయ్య పరిశుద్ధ నామ పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.